హలో వన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మోడల్ పేపర్ని చూద్దాం క్వశ్చన్ శరీరంలో ప్రవేశించే శరీరంలో ప్రవేశించే విష పదార్థముల ప్రభావం నుండి రక్షించే అవయవం ఏమిటి ఆన్సర్ రక్షించే అవయవం కాలేయం నెక్స్ట్ వన్ యూనివర్సల్ డోనర్ అంటే విశ్వదాత అని ఏ రక్త గ్రూప్ వారిని అంటారు ఆన్సర్ ఓ ఓ రక్త గ్రూప్ వారిని అంటారు అని ఏ గ్రూప్ బి గ్రూప్ రక్తవర్గం వారిని అంటారు నెక్స్ట్ వన్ మానవుని శరీరంలో మానవుని శరీరంలో ఎంత శాతం నీరు ఉంటుంది ఆన్సర్ అరవై మూడు శాతం నెక్స్ట్ పాదరక్షలు లేకుండా తిరుగుట వల్ల వచ్చే వ్యాధి ఏమిటి ఆన్సర్ కొంకి పురుగు వ్యాధి కొంకి పురుగు వ్యాధి నెక్స్ట్ జునోసిస్ అంటే జునోసిస్ అంటే జంతువు నుండి మనిషికి నెక్స్ట్ కిల్డ్ వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఎన్ని రోజులు ఉండును కిల్డ్ వ్యాక్సిన్ ద్వారా ఆరు నెలలు రక్షణ ఉంటుంది నెక్స్ట్ డే క్యారియర్ నందు వ్యాక్సిన్ ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది ఆన్సర్ ఎనిమిది నుంచి పది గంటలు నెక్స్ట్ బిడ్డ పుట్టిన వారం రోజులలోగా ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ ఏమిటి ఆన్సర్ జీరో పోలియో మరియు బీసీజీ నెక్స్ట్ ఉద్వేగం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి ఉద్వేగం వల్ల వచ్చే వ్యాధి పెప్టిక్ అల్సర్ అధిక రక్తపోటు ఛాతి నొప్పి నెక్స్ట్ వన్ గ్రామీణ సమాజంలో గల ఏమిటి ఆన్సర్ కులవృత్తులు వ్యవసాయము నెక్స్ట్ వ్యాధి నుండి కాపాడుటకు అవసరమయ్యే పోషక పదార్థాలను ఏమంటారు ఆప్షన్ త్రీ ఖనిజ లవణాలు మరియు విటమిన్లు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చేపలయందు ఏ పోషక పదార్థం ఎక్కువగా ఉంటుంది చేపలయందు విటమిన్ ఏ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ చిన్న పిల్లలయందు విటమిన్ ఏ ద్రవము అదనపు మోతాదులు ఏ సంవత్సరంలోగా ఇవ్వాలి ఆప్షన్ టూ మూడు సంవత్సరాలలోగా ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ కరివేపాకులో ఎక్కువగా గల పోషక పదార్థం ఏమిటి కరివేపాకులో ఇనుము మరియు విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ రేచీకటి దేని లోపం వల్ల వస్తుంది రేచీకటి అనేది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది నెక్స్ట్ గ్రామాలలో గల ఆరోగ్య సేవా కేంద్రం ఆన్సర్ ఉప కేంద్రం అన్నమాట ఉప కేంద్రం నెక్స్ట్ ఎపిడెమిక్స్ ఉన్నప్పుడు ఆరోగ్య కార్యకర్త తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ఆన్సర్ నోటిఫికేషన్ ఐసోలేషన్ పరిశుభ్రత వైద్య చికిత్స నెక్స్ట్ ఊఫింగ్ కాఫ్ ఊఫింగ్ కాఫ్ అని దేన్ని అంటారు ఆన్సర్ పార్టియూసిస్ని అంటారు పార్టియూసిస్ నెక్స్ట్ వన్ మెదడువాపు వ్యాధి ఏ రకపు దోమకాటు వల్ల వస్తుంది మెదడువాపు వ్యాధి అనేది క్యూలెక్స్ దోమకాటు వల్ల వస్తుంది నెక్స్ట్ తీవ్ర నిర్దలీకరణ పరిస్థితిలో ఇవ్వవలసినటువంటి చికిత్స ఆన్సర్ ద్రవములను సిరల ద్వారా ఎక్కించుట నెక్స్ట్ ఓఆర్ఎస్ ద్రావణములో సోడియం క్లోరైడ్ లవణముల యొక్క పరిమాణం ఎంత ఆన్సర్ మూడు పాయింట్ ఐదు గ్రామ్స్ నెక్స్ట్ కొంకె పురుగు ద్వారా వచ్చే వ్యాధి ఏమిటి కొంకె పురుగు ద్వారా వచ్చే వ్యాధి ఏంటంటే రక్తహీనత నెక్స్ట్ ధనుర్వాతం వ్యాధి అందు ఏమిటి ఆన్సర్ మెడ దౌడ బిగుసుకొని పోవుట అదేవిధంగా శరీరం విల్లు వలె వంగిపోవుట ఫిట్స్ ఇంకా శరీరంలోని కండరాలు బీగబీసుకొని పోవుట ఇవన్నీ కూడా ధనుర్వాతం వ్యాధి అందు లక్షణాలు నెక్స్ట్ క్వశ్చన్ కుష్టు వ్యాధికి ప్రస్తుత చికిత్స ఆన్సర్ మల్టీ డ్రగ్ థెరపీ నెక్స్ట్ సెరిబ్రల్ మలేరియా సెరిబ్రల్ మలేరియా కలుగజేసే క్రిమి ఆన్సర్ ప్లా పాల్సి ఫారం ప్లా పాల్సి ఫారం నెక్స్ట్ రక్త తీసిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి ప్రయోగశాలకు పంపవలేను ఆన్సర్ మూడు రోజులకు ఒకసారి నెక్స్ట్ ప్రిసెమ్టివ్ ట్రీట్మెంట్ నందు వాడేటటువంటి మాత్రలు ఆన్సర్ క్లోరోక్విన్ మాత్రలు క్లోరోక్విన్ నెక్స్ట్ తొమ్మిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు గల వారికి ఇచ్చేటటువంటి క్లోరోక్విన్ మాత్రల సంఖ్య ఎంత ఆన్సర్ మూడు నెక్స్ట్ గృహము వీధులలోని చెత్తా చెదారమును ఏమంటారు ఆన్సర్ రెఫ్యూజ్ అని అంటారు రెఫ్యూజ్ నెక్స్ట్ సూపర్ క్లోరినేషన్ చేసినప్పుడు తాగు నీటిలో గల క్లోరిన్ శాతం ఎంత ఆన్సర్ టూ ఎంజీ ఫర్ వన్ లీటర్ నెక్స్ట్ మెదడువాపు కారక క్రిమి ఏమిటి ఆన్సర్ మెనింగో కాకై మెనింగో కాకై నెక్స్ట్ సామూహిక బోధన పద్ధతులు ఏమిటి సామూహిక బోధన పద్ధతులు రేడియో చలన చిత్రములు నెక్స్ట్ ఐదు గ్రాముల క్లోరిన్ బిల్ల ఎంత నీటిని శుభ్రపరచుటకు సరిపోతుంది ఆన్సర్ ఇరవై లీటర్ల నీటిని నెక్స్ట్ కొత్తగా పెళ్ళైన దంపతులకు అనువైన గర్భ నిరోధక పద్ధతి ఏమిటి ఆన్సర్ కండోమ్స్ ఇంకా నోటి మాత్రలు కండోమ్ ఇంకా నోటి మాత్రలు నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబ నియంత్రణ పద్ధతులను ఆచరించిన వారికి ఆరోగ్య కార్యకర్త చేయవలసిన విధి ఏమిటి ఆన్సర్ ఫాలోఅప్ చేయుట నెక్స్ట్ శిశువుకు తల్లిపాలతో పాటు అదనంగా ఆహారం ఇవ్వడాన్ని ఏమంటారు ఆన్సర్ వీనింగ్ అని అంటారు వీనింగ్ నెక్స్ట్ ట్రకోమా వ్యాధి యందు సాధారణంగా వాడేటటువంటి మందు ఆన్సర్ టెట్రాసైక్లిన్ ఐ ఐంట్మెంట్ నెక్స్ట్ వన్ నోటి ద్వారా ఉష్ణోగ్రతను తీయుటకు థర్మామీటర్ను ఎన్ని నిమిషాల పాటు ఉంచాలి ఆన్సర్ థర్మామీటర్ను మూడు నిమిషాల పాటు ఉంచాలి నెక్స్ట్ వన్ ఇంట్రాడర్మల్ను ఇంట్రాడర్ ఇంట్రాడర్మల్గా ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ ఏమిటి ఆన్సర్ బీసీజీ నెక్స్ట్ పాల యొక్క స్వచ్ఛతను కొలిచే సాధనం ఏమిటి పాల యొక్క స్వచ్ఛతను లాక్టోమీటర్ ద్వారా కొలుస్తారు నెక్స్ట్ వ్యాక్సిన్లు రెండు మోతాదుల మధ్య ఎంతకాలం ఉండాలి ఆన్సర్ ఒక నెల రోజులు ఉండాలి నెక్స్ట్ వన్ కింది వాటిలో లైవ్ వ్యాక్సిన్ లైవ్ వ్యాక్సిన్ ఏంటంటే ఓరల్ పోలియో మీజిల్స్ నెక్స్ట్ సజీవ దుర్బలీకృత బ్యాక్టీరియా వ్యాక్సిన్ ఆన్సర్ బీసీజీ నెక్స్ట్ క్వశ్చన్ వ్యాక్సిన్ క్యారియర్లో ఎన్ని ఐస్ ప్యాక్స్ ఉంటాయి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ బీసీజీ ఏ వ్యాధి నివారణకు ఇస్తారు క్షయ వ్యాధి నివారణకు ఇస్తారు నెక్స్ట్ వన్ మానవ శరీరంలో నీరు ఎంత ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అరవై మూడు శాతం నెక్స్ట్ కెరాటో మలేషియా అనేటటువంటి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఆన్సర్ విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది నెక్స్ట్ నియాసిస్ లేదా నికోటిన్ ఆమ్లం రోజుకు ఎంత అవసరం ఆన్సర్ ఇది రోజుకు రెండు వందల మిల్లీగ్రామ్స్ అవసరం నెక్స్ట్ వన్ స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది స్కర్వీ వ్యాధి ఇది విటమిన్ సి లోపం వల్ల వస్తుంది నెక్స్ట్ వన్ కొవ్వు పదార్థాల వల్ల ఎంత శక్తి వస్తుంది కొవ్వు పదార్థాల వల్ల తొమ్మిది కిలో క్యాలరీస్ శక్తి అనేది వస్తుంది ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేసి పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డెస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో